ప్రైస్ ఈ రోజు దేవుని వాగ్దానము సర్వశక్తుడ దేవుడు మహత్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చేర్పడు అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉందరు యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సహోదరి సహోదరులారా యహోవా రాజ్యము చేయించున్నాడు జన్మలు వణుకును ఆయన కెరోబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదలును సియోనులో యహోవ మహోన్నతుడు జన్ములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు భయంకరమైన ఆయన గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు యహూవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే అని ప్రిలారా రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడునూ మాట తప్పనివాడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు దేవా నీ నీతి మహాకాశ్యమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన నీవు మరల మమ్ము బ్రతికించెదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్ము లేవనే తెదవు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయుము అని ప్రియులారా ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు అపస్తులైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతును ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగా అని సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు పవిత్రుడును నిర్దోష్యు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిల హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మహోన్నతుడవు మహత్యము గలవాడవు జనములన్నిటిపైన నీవు హెచ్చి ఉన్నావు తండ్రి నీకు స్తోత్రములు దేవ మేము నీయందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును మేము పోరాడుతూ నిత్య జీవమును చేపట్టుటకు కృపచూపమని అనేకుల ఎదుట గొప్ప సాక్షులముగా మమ్మలను నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్